తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 4 రోజుల పాటు జరిగే పరీక్షల నిర్వహణ కోసం కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తెలంగాణ ఏపీలో కలిపి 102 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 143,165 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. రోజు ఉదయం మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తామని విద్యార్థులను పరీక్ష హాల్లోకి గంటన్నర ముందు నుంచి అనుమతి ఇస్తామని ఎంసెట్ కమిటీ తెలిపింది. ఉదయం పరీక్ష 9 గంటలకు మధ్యాహ్నం పరీక్ష 3 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ సమయం కంటే నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. కరోనా నిబంధనల్ని కఠినంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 4 రోజుల పాటు జరిగే పరీక్షల నిర్వహణ కోసం కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తెలంగాణ ఏపీలో కలిపి 102 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 143,165 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. రోజు ఉదయం మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తామని విద్యార్థులను పరీక్ష హాల్లోకి గంటన్నర ముందు నుంచే అనుమతి చేస్తామని ఎంసెట్ కమిటీ తెలిపింది. ఉదయం పరీక్ష 9 గంటలకు మధ్యాహ్నం పరీక్ష 3 గంటలకు ప్రారంభమవుతుందని ఆ సమయం కంటే నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. కరోనా నిబంధనల్ని కఠినంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. వైదిక దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఎంసెట్ పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? మహేశ్వరి, తెలంగాణ సంబంధించినటువంటి ఎంసెట్ ఎంట్రన్స్ పరీక్ష ప్రారంభమైంది. 4 రోజుల పాటు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ఈరోజు, రేపు, ఎల్లుండి, అదేవిధంగా 14వ తేదీ రోజు రెండు సెషన్ల పాటు ఈ పరీక్ష ఉండనుంది. 143,165 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కాబోతున్నారు. సో దీనికి సంబంధించి కరోనా నేపథ్యంలో అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లని ఎంసెట్ కమిటీ చేయడం జరిగింది. పరీక్ష కేంద్రాలకి గంటన్నర ముందే చేరుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక నిమిషం ఆలస్యం వచ్చినా కూడా ఎంట్రీ ఉండదని చెప్పేసి స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యం. అదేకాకుండా ఈసారి ఆల్ టికెట్లలోనే ఎంసెట్ సెంటర్ ఎక్కడ ఉంది, దానికి సంబంధించినటువంటి గూగుల్ మ్యాప్, అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే ఏ విధంగా ఎంసెట్ సెంటర్కు రావాలన్నటువంటి విషయాన్ని కూడా ఆల్ టికెట్లోనే ముందే పొందుపరిచినటువంటి నేపథ్యంలో అడ్రస్ సంబంధించినటువంటి ఇబ్బందులు రాకుండా కూడా చూడడం జరిగింది. దాంతోపాటు కరోనా లక్షణాలు ఏమైనా ఉన్నాయా లేవా అనేటువంటి విషయం పైన కూడా సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆల్ టికెట్తో పాటు ఆ ఫాము, సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ను కూడా పొందుపరచండి. దీంతోపాటు కరోనా నేపథ్యంలో ఏవైలాంటి నిబంధనలు, ప్రికాషన్స్ తీసుకోవాలనేటువంటి విషయాలపైన కూడా మార్గదర్శకాలని ఆల్ టికెట్తో పాటు ఇచ్చినటువంటి నేపథ్యంలో విద్యార్థులందరూ కూడా వాటిని తప్పకుండా పాటించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంతోపాటు ఎవరికైనా పాజిటివ్ ఉన్నట్లయితే, ముందే సంవత్సరం ఇచ్చినట్లయితే వాళ్ళకి తర్వాత ఎగ్జామ్ను నిర్వహిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా కరోనా లక్షణాలతో పరీక్ష కేంద్రాలకు వచ్చినా కూడా వాళ్ళని పరీక్ష కేంద్రాలకు అనుమతించేది లేదు, వెనక్కి పంపిస్తామని చెప్పేసినటువంటి నేపథ్యం. ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఈ పరీక్షకు సంబంధించి మొదటి, అంటే ఈరోజు మొదటి రోజు రాష్ట్రంలో, అంటే తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 102 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో 79, ఏపీలో 23 సెంటర్లు. అంతేకాకుండా విద్యార్థులందరూ కూడా ఇళ్లలోకి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో పరీక్ష కేంద్రాలను కూడా డీసెంట్రలైజ్ చేయడం జరిగింది. జిల్లా కేంద్రాలతో పాటు పెద్ద పెద్ద నగరాల్లో కూడా, తెలంగాణ సంబంధించినటువంటి పెద్ద పెద్ద నగరాల్లో కూడా ఈ పరీక్షని, ఇస్ కేంద్రాలని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కోవిడ్ నిబంధనల మేరకు ఒక్కో సెంటర్లో గతంలో, అంటే ఓవరాల్గా కనుక ఒక సెషన్లో 30,000 మంది విద్యార్థులు పరీక్ష రాసేటువంటి అవకాశం ఉంటే వాటిని 17,000 లోపుకి కుదించడం జరిగింది. సో ఇలాంటి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు కోవిడ్ సంబంధించినటువంటి నిబంధనలు అన్నింటినీ కూడా పాటిస్తూ విమర్శలు కూడా ఎలా రాకుండా ఉండే విధంగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకొని పరీక్షలు నిర్వహిస్తుంది. వీలైనంత తొందరగా వీటి పరీక్ష ఫలితాలను కూడా విడుదల చేసి ఎంసెట్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కౌన్సిలింగ్ను కూడా, అడ్మిషన్ ప్రక్రియను కూడా ప్రారంభించాలని చెప్పేసి ఉన్నత విద్యామండలి భావిస్తుంది. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ మహేష్.